ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 108 కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మరి కింద కాలుస్తాం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 108 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి హెటెరో కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఎప్పుడు ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే 25th May 2018 జరగబోతుంది. అంటే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఎవరి కోసం అడుగుతున్నారు అంటే క్వాలిఫికేషన్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటెక్ వాళ్ళను అడుగుతున్నారు. అంటే మెకానికల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. సో ముందుగా మనం ఫ్రెషర్స్ కన్నాం కాబట్టి ఎవరెవరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 2016 మరియు 17 లో పాస్అవుట్ అయింటారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ హెచ్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ కోసం అడుగుతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళు ఇక్కడ వెన్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి హెట్రో లెర్నింగ్ సెంటర్ 1 ఫస్ట్ ఫ్లోర్ అబౌ హోండా షోరూమ్ బిసైడ్ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ రెజ్యూమ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎవరికైతే బ్యాక్ ల్యాగ్స్ ఉంటాయో వాళ్ళు నాట్ కన్సిడర్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, బీటెక్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే మెకానికల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ చేసింటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నటువంటి మన బీటెక్ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు 26th May 2018 ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇది వచ్చేసి క్యాప్సూల్ ఫిల్లింగ్ డిపార్ట్మెంట్ లో అడుగుతున్నారు. అంటే ఫార్ములేషన్ ప్లాంట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి అడుగుతున్నారు. అంటే ఎవరికైతే 1 ఇయర్ నుంచి 5 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళచ్చు అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ ఐటీఐ బి ఫార్మా చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వేణు వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ Unit 2A-35 IDA నాచారం హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ నేమ్ వచ్చేసి తులసి గారు HR అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే క్యాప్సూల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారు. అంటే నీడ్ ఓన్లీ క్యాప్సూల్ ఫిల్లింగ్ ఆపరేటర్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోటింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ కోటింగ్ కాను ఓన్లీ నీడ్ కోటింగ్ ఆపరేటర్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం. సో చూసారా ఫ్రెండ్స్, ఇది May 26th నాడు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి ఎలాంటి కాల్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్ అండ్ అదేవిధంగా ఈ క్వాలిఫికేషన్ యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆమియన్ థెరపటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తిగా 2 డిపార్ట్మెంట్లకు గాను ఇంటర్వ్యూస్ అనేది జరుపుతున్నారు. అంటే క్యూవ్య మరియు క్యూసీ డిపార్ట్మెంట్. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ముందుగా మనము క్యూఏ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా ఎంఫార్మా బిఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ముందుగా చర్చించుకున్నట్లు 3 to 5 ఇయర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐపీ క్యూఏ క్యూఏ వ్యాలిడేషన్ అండ్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందులో మెథడ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మా మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ ఇలా జాబ్ రోల్ ఎలా ఉంటుంది అంటే షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ మెథడ్ వ్యాలిడేషన్ స్టెబిలిటీ స్టడీస్ అండ్ అనలిటికల్ మెథడ్ ట్రబుల్ షూటింగ్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది క్యూఏ క్యూవీసీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి దీనికి ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. అంటే ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా మనము కాల్ లెటర్స్ పొందడం జరుగుతుంది. సో ఆ కాల్ లెటర్స్ లో మీరు ఏ డేట్ లో రావాలి అండ్ అదేవిధంగా ఏ వెన్యూకి రావాలి అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఆ ఈమెయిల్ ఐడి మనం చూసుకున్నట్లయితే బటినామ్ అట్
amnion.com ఇది వచ్చేసి ఈమెయిల్ ఐడి అన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఆమ్నియన్ థెరపెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ముందుగా మీరు మీ డాక్యుమెంట్స్ ను అండ్ అదేవిధంగా మీ ఎక్స్పీరియన్స్ ను ఇక్కడ కనిపించినటువంటి ఈమెయిల్ ఐడికి పంపించండి. ఆ తర్వాత కాల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరికైతే క్యూసీ మరియు క్యూఏలో 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆమ్నియన్ థెరపీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లుపిన్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ గోవాలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు బిఎస్సి వాళ్ళను, డిప్లొమా వాళ్ళను మరియు ఐటీఐ వాళ్ళను అడుగుతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే 1 to 5 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 28th May 2018 జరగబోతుంది. అండ్ అదేవిధంగా టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే లొకేషన్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లుపిన్ లిమిటెడ్ వర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ గోవా అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ కోటింగ్, కంప్రెషన్, గ్రాన్యులేషన్ అండ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద యాక్టివిటీ. నెక్స్ట్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషిన్, ఇన్ ఫాలోయింగ్ సిజిఎంపి ప్రాక్టీస్ అట్ షాప్ ఫ్లోర్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్స్, సాలరీ స్లిప్స్, లాస్ట్ 3 months సాలరీ స్లిప్స్, ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ అదేవిధంగా ప్రూఫ్ కోసం పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అదేవిధంగా మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ అయితే డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అయితే మాస్టర్ డిగ్రీ, ఇందులో మినిమం 60% మీకు గెయిన్ చేసి ఉండాలన్నమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఇది లుపిన్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని గోవాలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే గోవాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే లుపిన్ ఫార్మా అంటే అందరికీ తెలిసిన విషయమే, ఎంఎన్సీ కంపెనీ. సో సాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరైతే గోవాలో ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 26th May 2018 జరగబోతుంది. నెక్స్ట్ ఎవరికి అడుగుతున్నారు అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళను అడుగుతున్నారు. అంటే ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఫ్రెషర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years అడుగుతున్నారు. అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు అంటే క్యూసీ మరియు క్యూఏ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ ఫ్రెషర్స్ ఒకవేళ ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అంటే 2016, 2017 and 2018 పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అని చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది వైజాగ్ లో అది కూడా ఫ్రెషర్స్ కు ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఇది ఒక మంచి వీడియో అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ వాళ్ళు హెచ్ఆర్ యొక్క నేమ్స్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ తో కూడా మీకు పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ గురించి అండ్ అదేవిధంగా ఈ వెన్యూ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ యొక్క వెన్యూ ఏంటి అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 51A and 51B, జంక్షన్ ఫార్మాసిటీ, పరవాడ మండల్, విశాఖపట్నం. ఇది వచ్చేసి వెన్యూ అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్డేటెడ్ సివి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ మరియు పే స్లిప్స్ మీరు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హైగ్రో కెమికల్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది వచ్చేసి పూర్తిగా మేల్ క్యాండిడేట్స్ కాబట్టి వైజాగ్ మరియు విజయవాడలో ఎవరైతే ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ కు అండ్ అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉన్నా అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ టిప్స్ మీకు కావాలనుకున్నా డైరెక్ట్ గా మీరు మన డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఎఫ్వి పేజ్ కి వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన మీరు తెచ్చుకోవచ్చు. చాలా మంది వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. సో వాట్సాప్ నెంబర్ ఇవ్వలేను కాబట్టి డైరెక్ట్ గా మీరు మన ఎఫ్బి పేజ్కి వచ్చినారంటే
మీరు నాతో మాట్లాడచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనైపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.